మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్డిఎస్సీ బృందం మొత్తం పరిశీలిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టారట ఈ రివ్యూ మీటింగ్కు మాజీ ఈఎన్సీ మురళీధర్ అబ్సెంట్ అయిపోయినట మరి ఎందుకంటే ఆయన దగ్గరుండి ప్రాజెక్టు కట్టించింది ఇక చూడండి ఈ ప్రాజెక్టు ఇది ఒకసారి చూడండి మొత్తం ఇంత ఇంత పెద్ద ఐరన్ రాడ్లు వేసిరు ఆ అన్నీ తేలిపోయినాయి ఇట్లా మొత్తం ఇట్లా ఇచ్చకపోయింది ఎక్కడక్కడ ఇంత ఇచ్చకపోతే మన కేటీఆర్ సార్ ఏమో చిన్న పర్రే అంటాడు ఇచ్చకపోనికే పర్యకు సార్కు తేడా ఎలానట్టుంది ఇంకా కేటీఆర్ సార్కు సరే ఆయన ఏమన్నా చూసిండు చూసినా కానీ అదే మాట మీద వాళ్ళు అంతే వాళ్ళు ఏ మాట చెప్తే అదే కరెక్టు అది ఇచ్చకపోలే పర్యనే ఇచ్చింది క్రాక్ వచ్చింది అంతే క్రాక్ను అనవసరంగా భూతద్దములా చూపించి దాన్ని పెద్దగా చేపిస్తుండ్రు కేటీఆర్ సార్ ప్రకారం అది కూడా మనం నమ్ముదాం సరే ఇక జలసౌదలో మేడిగడ్డ డ్యామేజ్పై నిపుణుల ఆరా ఇంజనీరింగ్ బాధ్యులతో వేరువేరుగా ఎక్స్పర్ట్ కమిటీ భేటీ అయిందట తాత్కాలిక మరమ్మతులు ఏమైనా చేయనికే వస్తుందా వస్తే ఎలా చేయాలనే దాని మీద కూడా చర్చించారట ఇరి అధికారులతో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా డిస్కషన్ చేసిరట మేడిగడ్డ అన్నారం డ్యామేజ్ల క్షేత్రస్థాయి పరిశీలనలో పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం ఇవాళ జలసౌదలో అప్పటి ఇంజనీర్లు బాధ్యులతో వేర్వేరుగా మాట్లాడిందట ఉదయం జలసౌదకు చేరుకున్న ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీ తొల తొలుత తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో భేటీ అయింది ఆ తర్వాత ఈఎన్సీలు ఒక్కొక్కరితో చర్చించారు అయితే ఈ కీలక సమావేశానికి తప్పక హాజరు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొంచుకున్న ప్రతి ఇంజనీర్ను ప్రభుత్వం ఆదేశించింది అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈఎన్సీగా వ్యవహరించినటువంటి మురళీధర్ రావుకు సమాచారం వెళ్ళింది ఆయన మాత్రం బేఖాత చేసి డుమ్మా కొట్టినట ఇక మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుకు కారణాలేంటి లోపాలేంటి అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిమిటల కమిటీ రంగంలోకి దిగింది ఓకే మొత్తానికి అయితే రెండు రోజుల పాటు ఒకరోజు మేడిగడ్డ పరిశీలించారు ఇంకొక రోజు అన్నారం సుందిర్ల ప్రాజెక్టు పర్యటించారు ఈ పర్యటనల తర్వాత ఆ బొంగలు అక్కడక్కడ అంటే ఈ మేడిగడ్డనే మొత్తం క్రాక్స్ వచ్చినాయి అన్నారం సుందిల్లలోనేమో కింది నుంచి బొంగలు వస్తున్నాయి మొత్తం అంటే వాటరు డ్యామ్ అవతల నుంచి అవతలికి లీక్ అయిపోయి కింది నుంచి మొత్తం బొంగలు వస్తున్నాయి ఈ ఇవన్నీ కూడా పరిశీలించారట ఆ తర్వాత ఇక ఇక్కడ చూడండి ఏడవ బ్లాక్లో ఉన్నటువంటి పిల్లర్లను పరిశీలించరు ఎనిమిది బ్లాక్లను దశలవారిగా పరిశీలించారు పరిశీలించరు మొత్తానికి అంతా అన్ని రకాలుగా పరిశీలించు మరి తాత్కాలిక మరమ్మతులు కూడా చేయాల్సి ఉంటుంది వర్షాకాలంలోపు ఖచ్చితంగా మరమ్మతులు చేయాలి తాత్కాలిక మరమ్మతులు అవి సాధ్యమా కాదా చేస్తే ఎట్లా చేయాలనే దాని మీద కూడా డిస్కస్ అయితే చేశారా సరే ఈ ఇంత డిస్కషన్ చేసిర్రు అంతా ఓకే కానీ ఇంత చేస్తే ఇక్కడ ఏమైందంటే ఆయన ఈఎన్సి మురళీధర్రావు రాలేదట మరి అప్పుడు మొత్తం ఆయనే దగ్గరుండి ప్రాజెక్టు అంటే కేసీఆర్ బ్రెయిన్ మదించి మొత్తం బయటకు తీసినటువంటి ఆలోచనలు ఆయన దగ్గరుండి అక్కడ అమలు చేసిరు మరి అలాంటి వ్యక్తి ఈ కీలకమైనటువంటి సమావేశానికి డుమ్మా కొట్టిరంట నిజంగానే వాళ్ళు ఏం తప్పు చేయకపోతే వచ్చి చెప్పొచ్చు కదా అవును మేము ఇట్లా చేసినాము అది పొరపాటున అట్లా అయింది లేకపోతే వరదలు ఎక్కువ వచ్చినా మేము అంత ఊహించలేదు లేకుంటే కింద ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది అది మేము ఊహించలేదని చెప్పొచ్చు నిజంగా తప్పు చేయకపోతే కానీ మరి ఏదో తప్పు చేసిన లాగా ఆయన మీటింగ్కు డుమా కొట్టిపోయాడట ఈఎన్సి మురళీధరరావు మరి దాని మీద ప్రస్తుతం అయితే డిస్కషన్ జరుగుతుంది మరి ఈ మేడిగడ్డ ప్రాజెక్టుని ఏం చేస్తారు అసలు తాత్కాలిక మరమ్మతులు చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు మార్చి దగ్గరకు వస్తుంది ఇక ఏప్రిల్ మే మ్యాక్సిమం రెండు నెలల టైం ఉంది జూన్ ఎండింగ్ వరకు మనకు వర్షాలు వస్తాయి కాబట్టి ఒకవేళ వరదలు కూడా స్టార్ట్ కావచ్చు కాబట్టి రెండు మూడు నెలల లోపలనే ఇదంతా కంప్లీట్ కావాలి మరి కంప్లీట్ అవుతుందా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుందో చూడాలి కాకుంటే ఇప్పుడు ఇమీడియట్గా ఏదో తీసుకుపోయి దాని మీద ఏదో సున్నం రూసినట్టు లేకుంటే ఇంత సిమెంట్ రాస్తే పోయేది కాదు కదా అది మొత్తం క్రాక్స్ వచ్చినాయి అనవసరంగా చేస్తే ఇంకా గట్టిగానే వేయాలి కాకుంటే ఆ గట్టిగా తొందర చేస్తే బాగుంటుంది ఎందుకంటే సరే వాళ్ళు ఎవరు చేసిరో తప్పు ఆ తప్పు తప్పే ప్రాజెక్టు పైసలు అయితే జనం పైసలు ఉన్నటువంటి దాన్నైనా ఎట్లా అట్లా చేసి కాపాడుకుంటే మంచిది ఆ విషయం మీద అయితే ప్రభుత్వం దృష్టి పెట్టాలి అట్లే అప్పుడు తప్పు చేసిన వాళ్ళని కూడా ఎవరిని వదలదు వాళ్ళని తీసుకుపోయి ఖచ్చితంగా వాళ్ళ నుంచి రికవర్ చేయాలి అట్లే ఈ ఉన్నదాన్ని కూడా కాపాడాలి అది ప్రస్తుతం ప్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత